అట్లా ఏం చేసుకుంటూ పోతే ప్రజల్ని చూసుకుంటూ పోతే కనబడదు సరే అయితే ఇప్పుడు జనాల్లో వచ్చే మాట ఏందంటే నారా లోకేష్ వల్లే టీడీపీ డౌన్ అయిపోతుంది అనేది చాలా మంది చెప్పే లేదు పాపం ఆయన వల్ల కాదు పార్టీలోనే వచ్చేసింది గోల్డ్ వ్యవహారం ప్రభుత్వ పథకాలైతే 10 రూపాయలు ఇస్తున్నాడు 100 రూపాయలు లాక్కుంటున్నాడు పరిపాలన అయితే అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ చూసినా రోడ్ లైట్ లేదు ఆటో డ్రైవర్లకే 10000 రూపాయలు చెప్పున వాహన మిత్ర ఇస్తున్నాడు కానీ కేసుల రూపంలో 20000 లాక్కుంటున్నాడు అమాంతంగా 54 రూపాయలు ఉన్న గ్యాస్ ని 17 రూపాయలు పెంచి 67 రూపాయలు గ్యాస్ చేసిన పరిస్థితి ఇవాల ఆటో డ్రైవర్లకు ఒరిగిందేం లేదు ఈ గవర్నమెంట్ లో కాపు రిజర్వేషన్లు 5% కల్పించి చంద్రబాబు నాయుడుది తీశారు 5% కాపు రిజర్వేషన్ లేదు ఇప్పుడు తర్వాత వచ్చేసేపటికి ఈ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలని తగ్గించుకుంటా పోతే బాగుంటది ప్రభుత్వం అనేది అంతేగాని ఈ రూపాయి 2 రూపాయలు ఇచ్చి జనాల్ని సోమర్ అన్న క్యాంటీన్ పెడితేనేమో 5 రూపాయలకు అన్నం పెడితే సోమరిపోతులు చేశారు అన్నారు ఇవాళ ఆయన ఇంట్లో కూర్చోబెట్టి 40 సంవత్సరాలు ఫంక్షన్ ఎందుకు ఇస్తున్నాడు 2500 రూపాయలు పెంచుకుంటా పోతానని చెప్పాడు ఇప్పటికి 22 నెలలైంది ఇంతవరకు 2250 కానీ వాళ్ళకి పెంచింది లేదు ఇచ్చింది లేదు 2024 అయితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ విన్నవద్దండి ఇప్పుడు ఓటర్లను భయభ్రాంతులు చేసి ఉచిత పథకాలు ఇచ్చి జనాల్లో వైఎస్ఆర్సీపీ ఉందో తప్ప ధైర్యంగా అయితే ఎదుర్కోలేని పరిస్థితి మొన్న పంచాయతీ చూసాం నిన్న కార్పొరేషన్ చూసాం ఎక్కడికక్కడ మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే అమ్మ ఓడి రాదు ఇచ్చిన ఇళ్ల పట్టాలు లాక్కుంటాం పెన్షన్లు కట్ అవుతాయి అని చెప్పి వాళ్ళ సర్పంచులు చెప్తున్నారు ఎమ్మెల్యేలే డైరెక్ట్గా బెదిరిస్తున్నారు మాజీ ప్రజాప్రతినిధులకే ఇవాళ ఉన్న ప్రభుత్వంలో రక్షణ లేదు ఎక్కడికి వెళ్తే అక్కడ దాడులు చేస్తున్నారు ఎవరన్నా నాలంటోడు ఇలా మాట్లాడితే అడి మీద 4 కేసులు పెడుతున్నారు దానివల్ల జనాలు భయభ్రాంతులై తప్పక ఓటేయాల్సిన పరిస్థితే కానీ ప్రభుత్వం మీద ప్రేమతో ఆపేయతో మాత్రం ఓటు అనేది జరగట్లా ఇదైతే వాస్తవం విజయవాడలో గత ప్రభుత్వం నుంచి అయితే ఎంపీ కేశినేని నాని గారు 2 ఫ్లైఓవర్లు ఇచ్చడం చూసాం మనం కళ్ళ ముందు కూడా కనబడుతుంది ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఏం చేసిందో జనాలకు చెప్పమని చెప్పండి ఒక అమ్మ ఓడి తర్వాత వచ్చేసే వాటికి ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర 45 వాళ్ళకి పెన్షన్ డబ్బులు తప్ప అభివృద్ధి ఏం చేసామని చూపించండి ఒక ఫ్లైఓవర్ కట్టాము ఒక ప్రాజెక్ట్ కట్టాము లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి పెట్టాము లేకపోతే అమరావతిని డెవలప్ చేసాము అనేది ఏమన్నా లేదు కదా లేనప్పుడు వీళ్ళేం డెవలప్ చేశాను వాళ్ళు కూడా డెవలప్ చేసి డెవలప్మెంట్ మీద ఏం మాట్లాడలేదు కదా గవర్నమెంట్ కూడా మేము స్కీములు ఇస్తున్నామని మాత్రం చెప్తున్నారు డెవలప్మెంట్ ఏం చేశారు డెవలప్మెంట్ ఉంటే మాకు ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి నేను ఆటో డ్రైవర్ నాకు తెలియదు అనుకోండి నాకు చూపించమండి నేను తెలిసి చూసి నేను నేర్చుకుంటాను ఆహా ఇది చేసింది అనమాట వైఎస్ఆర్సీపీ అనుకుంటాను ఇప్పుడు నేను డైలీ 300 రూపాయలు ఎద్దు కట్టాలి ఆటోకి అవి వాండర్కి వెళ్తాయి కానీ వాహన మిత్ర డబ్బులు డ్రైవర్లకు ఎందుకు వస్తాయి ఇప్పుడు గ్యాస్ పెరిగింది ఆ పెరిగిన గ్యాస్ డ్రైవర్ కొట్టించుకుంటాడు కానీ వాహనర్ ఎందుకు కొట్టించుకుంటాడు ఒక రోడ్లో కిరాయికి వెళ్తాం ఆ రోడ్లో గోతులు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మాకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ చేసే డెవలప్మెంట్ ఏదో రోడ్లు వేయడంలో చూపించమని చెప్పండి ఆటో డ్రైవర్కి 10000 ఇవ్వకముందు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా బాగానే బతికారు కదా ఇప్పుడు వ్యవస్థ అనేది అతలాకుతలం అయిపోయింది కరోనా వల్ల ఎక్కడ చూసినా కానీ ప్రతి కార్మికుడు అప్పులు చేసి తింటమే తప్ప ఈ వచ్చే రూపాయి పెరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ కనపడలా ఇదివరకన్నా అమరావతికి వెలగపూడికి కిరాయిలు పడాయి ఇప్పుడు అసలు అటు కిరాయి అడిగినోడు లేడు ఆటో ఎక్కినోడు కూడా లేడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి